సైదాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు సౌత్ ఈస్ట్ డీసీపీ చెన్నూరి రూపేష్ మాదన్నపేట పిఎస్ ఆవరణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వారితో మాట్లాడుతూ ఎప్పటి నుండైనా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో పాల్గొన్న రౌడీ షీటర్లను ఒక్కొక్కరిగా పిలిచి వారిపై ఏ కారణంగా రౌడీ షీట్ తెరవడం జరిగిందో తెలుసుకుని ప్రస్తుతం వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మద్యం సేవించడం, గుట్కాలు తినడం, మట్కా వంటి చెడు వ్యసనాలను వదిలివేసి వారి వారి కుటుంబాలు మరియు పిల్లల భవిష్యత్తుకై చేతనైన పని చేసుకుంటూ సంతోషంగా గడపాలని వారికి సూచించారు. రౌడీ షీటర్లందరిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. వారు ప్రస్తుతం చేసే పని మరియు నడవడికను బట్టి మంచిగా సత్ప్రవర్తనతో జీవనం సాగించే వారిపై అధికారులతో మాట్లాడి షీట్స్ తొలగిస్తామని డీసీపీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాల కారణంగా మీ వ్యక్తిగత జీవితాలను పాడు చేసుకోవద్దని చెప్పారు. మంచి నడవడికతో సమాజంలో మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ తర్వాత కూడా వారి పద్ధతి, వ్యవహార శైలి మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మాదనపేట డివిజన్లో మాదనపేట సైదాబాద్ రెండు పొల్యూషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ అందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఎలక్షన్స్ మరియు ఈ పండుగల సమయం ఉంది. సో ఈ సమయంలో ఇలాంటి నేరాలకు పాల్పడొద్దని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చి ఎవరైతే ఒక సత్ప్రవర్తన మెలుగుతున్నారో వాళ్ళందరికీ షీట్స్ కూడా క్లోజ్ చేయడానికి యాజ్ పర్ ప్రొసీజర్ ట్రై చేస్తాము. సో ఎవరైతే వాళ్ళ పద్ధతి మార్చుకోలేదో వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పడానికి కూడా వెనకాడబోము. సో అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ట్రబుల్ మాంగర్స్కి, రౌడీ షీటర్స్ అందరికీ కూడా పద్ధతి మార్చుకుని ఉంటే రౌడీ షీట్లు క్లోజ్ చేస్తాము, లేదంటే మాత్రం పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడానికి కూడా వెనకాడము. సో ఈ టైంలో ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాలో ఎవరైనా ఇట్లాంటి బెదిరింపులకు కానీ ఇల్లీగల్ కార్యకలాపాలు కానీ చేస్తూ ఉంటే అది సంబంధిత పోలీస్ ఆఫీసర్లకి లేకుంటే ఏసీపీకి కానీ, డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్, ఇప్పుడు మన కొత్త జోన్ ఏర్పడింది. సో ఈ కొత్త జోన్లో డీసీపీ ఆఫీస్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో ఆటోమేటిక్గా డెఫినెట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మేము అందరూ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కృషి చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.